పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తులా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులా రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం ప్రథమ పక్షంలో తులా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తులా రాశికి రాశ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇంకా 9వ స్థానంలో బుధుడు, రవి, రాహుగ్రహాలు. తృతీయ స్థానంలో గురుడు స్వక్షేత్రంలోను, కేతు తోటిగా ఉన్నాడు. చతుర్థంలో శని, ఆరవ స్థానంలో షష్టంలో కుజుడి యొక్క ప్రభావం అనేటటువంటి తులారాశికి వారు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కనుక తీసుకుంటే తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, 9వ స్థానంలో రవి బుధగ్రహాల యొక్క కలయిక ఉన్నటువంటి కారణం చేత ఈ మాసం ప్రథమ పక్షంలో తులారాశి వారు అన్ని అద్భుతాలు ఆవిష్కరిస్తారు. అంటే అద్భుతాలకు ఆహ్వానం అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఫలితాలకు ఈ మాసంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా వెసులుబాటు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల నుంచి సత్వరమైనటువంటి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. అసలు మీరు ఊహించినటువంటివి మీ నుంచి అంటే కాలక్రమంలో దూరం అయిపోయినటువంటివి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటానికి ఈ మాసంలో ప్రథమ పక్షంలో సంపూర్ణమైనటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. 9వ స్థానంలో బుధుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత, తృతీయంలో గురుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, ముఖ్యంగా కనుక చెప్పాలంటే బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శని కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు, రాశ్యాధిపతి శుక్రుడు కూడా స్వక్షేత్రంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ నాలుగు గ్రహాలు వాటి యొక్క స్వక్షేత్రాలలో ఉన్నటువంటి కారణం చేత ఈ తులారాశి వారికి బంధుమిత్రుల యొక్క ఆనందం కలుగుతూ ఉంటుంది. బంధువుల నుంచి, మిత్రుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. వారి యొక్క అంటే బంధువులు లేదా మిత్రుల యొక్క సహాయ సహకారాలతో కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అనుకున్నటువంటి విధంగా సమయానికి నిర్ణయాలు తీసుకొని చక్కగా మీరు చేసేటటువంటి పనుల్లో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది అందరినీ ఆశ్చర్యపరిచేటటువంటి విధంగా ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. సమాజంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, గుర్తింపు లభిస్తూ ఉంటుంది. తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, కళాకారులు కానీ, సినిమా రంగంలో ఉన్నటువంటి వారిని వీళ్ళను కనుక తీసుకున్నట్లయితే వీరికి అద్భుతమైనటువంటి ఆమోదము, ఆదరణ అనేటటువంటిది వీరికి ఇక్కడ ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అయితే ఈ 6వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత స్వల్పమైనటువంటి విభేదాలు అక్కడక్కడ ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఆత్మబలంతో కనుక ఎదుర్కొన్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతూ ఉంటారు. ఇంకా నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలించే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కనుక చెప్పాలంటే తృతీయ స్థానంలో గురుకేతువుల యొక్క కలయిక జరుగుతున్నటువంటి కారణం చేత ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు, భగవంతుని మీద ఎక్కువగా మనసు కేంద్రీకరిస్తూ ఉంటారు. ఇంకా చిన్ననాటి మిత్రులు, ఆత్మీయుల యొక్క కలయిక జరుగుతూ ఉంటుంది. తద్వారా అంటే వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడం కానీ, వారితో సంభాషించడం కానీ, తద్వారా ఎక్కువగా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సమయానికి రావాల్సినటువంటి డబ్బంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో, రుణబాధలు మొత్తం కూడా పూర్తిగా తీరిపోతాయి. కుటుంబ సభ్యులు అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. మీకు మిత్రులు, బంధువులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. అయితే స్థిరాస్తుల విషయంలో కానీ, వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయంలో కానీ కొద్దిగా స్వల్పమైనటువంటి చికాకులు కలిగే అవకాశం అనేటటువంటి ఇక్కడ మీకు ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిపాటి స్వల్పమైన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే వాహనంలో నడుపుతూ ఉంటారో అటువంటి వారి మీద కొంచెం తీవ్రంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కనుక వాహనం డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఉద్యోగస్తులకి మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి సంపూర్ణమైన సహకారం, గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా మీరు మీ విధులను నిర్వహించాలి, లేకపోతే కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలను కనుక తీసుకున్నట్లయితే
వచ్చే సంపూర్ణమైనటువంటి ధనలాభం అనేటటువంటి ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. విపరీతమైనటువంటి కష్టపడుతూ ఉంటారు, అంటే కష్టం చేస్తూ మీరు చేస్తున్నటువంటి పనులు అసలు శ్రమ విశ్రాంతిని కూడా మర్చిపోతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా విశ్రాంతి కూడా మీకు అవసరమవుతుంది. సాధ్యమైనంత వరకు ఒత్తిడిని జయించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఒత్తిడిని జయించడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. మీకు ఈ మాసం ప్రథమ పక్షం అంటే కొన్ని 10వ తేదీ నుంచి చక్కటి అద్భుతమైనటువంటి ఆనందం కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే, తులారాశి వారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది కనుక చూసినట్లయితే, 1వ తేదీ నుంచి 1, 2 తేదీలలో మీరు చేసేటటువంటి పనులు చాలా ఆనందాన్ని ఇస్తాయి. 2, 3, 4 తేదీలలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఆ తర్వాత 4 అంటే 3వ తేదీ సాయంత్రం నుంచి 4, 5, 6, 7, 8, 9 తేదీలలో చక్కటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. 9వ తేదీ సాయంత్రం నుంచి 9, 10, 11 తేదీలలో ఆరోగ్యపరమైన విషయాలలోనూ మానసిక పరమైనటువంటి విషయాలలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత 12, 13, 14, 15 తేదీలన్నీ కూడా సమస్తమైనటువంటి శుభాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు ఒక మాట చెప్పాలంటే ఈ జూలై మాసం ప్రథమ పక్షంలో అన్ని అద్భుతాలు జరగటానికి, అద్భుతాలు సృష్టించడానికి మీకు అనేక రకాలైన అవకాశాలు కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద కనుక చూసినట్టయితే తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఈ మాసం ప్రథమ పక్షంలో చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి అయినప్పటికీ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు తులారాశి కూడా చాలా బాగుందని చెప్తున్నారని, మరి మాకు బాగుండట్లేదు, మరి మాకు అన్ని అద్భుతమైన ఫలితాలు రావట్లేదని కొంతమంది అనుకోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకంలో కనుక ఇటువంటి దోషం కనుక లేకపోతే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలు యాజ్ ఇట్ ఈస్గా చక్కగా వర్తిస్తాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక కొన్ని దోషాలు కనుక ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న మంచి ఆస్ట్రాలజర్కు చూపించుకొని అసలు వ్యక్తిగత జాతకంలో దోషం ఏంటి, ఏ ఆ దోషాన్ని కనుక చక్కటి పరిహారం కనుక చేసుకుంటే రాబోతున్నటువంటి అన్ని కాలాలు కూడా చాలా చక్కగా శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.